పరిశుద్ధుడైన మా తండ్రి, పరిశుద్ధాత్మ క్రియ మాలో జరిగించండి. నీ వాక్యం బండలను బ్రదలు కూడా సుత్తే, నీ వాక్యం అగ్ని ఉంటున్నది. మమ్మల్ని కాల్చండి, మా కఠినమైన హృదయములను మీరు విరగొట్టండి. ఆత్మ ద్వారా మాతో మాట్లాడు. గ్రహించు హృదయాన్ని, వినే చెవి, చూచే కన్ను మాకు దయచేయండి. మా హృదయాలను పరీక్షించుకునేట కృప చూపించండి. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తన 74. నీవు నిత్యము మమ్ము విడనాడితివేమి? నీవు మేపుచున్న గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. ఆసాపు గాయకుడు, అదే సమయంలో ఇతడు ప్రవక్త, ఇతడు దావీదు అలాగే సొలొమోను సమయాల్లో ఉన్నాడు. ఏమనాస్తున్నాడంటే, పాడైపోయినటువంటి నీ కుడారము, శిథిలమైపోయినటువంటి నీ మందిరము అని రాస్తూ ఉన్నాడు. దావీదు సమయంలో, సొలొమోను సమయంలో మందిరమేమి శిథిలం కాలేదు. మందిరము వారి సమయంలో బాగానే ఉంది, అభివృద్ధి చెంది ఉంది. మరి ఎందుకులే రాస్తున్నాడు? నీ స్వాస్థ్య మీడల జాలి కలిగించుకో. శత్రువులు వచ్చి గొడ్డలతో కొట్టేశారు, సుత్తులతో దానిని చెదగొట్టేశారు, విరగొట్టేశారు అని అంటున్నాడు. ఎందుకంటున్నాడు? దేవుని ఆత్మ ఈ ప్రవక్తను ప్రేరేపిస్తూ ఉన్నాడు. రాబోయే సమయంలో జరగబోయేది అని చూస్తున్నాడు. ప్రవక్త అంటే అది, మనం ఏదో మన కొరకు మనం చూసుకుంటాము, మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటాము, మన చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. కానీ మన ప్రార్థన ఎంతవరకు ఉండాలంటే, ఫ్యూచర్ కొరకు కూడా ప్రార్థన చేసే అంత ఆత్మతో ఉండాలి. ఇతడు ఆత్మతో రాస్తున్నాడు, జాలి చేసుకో, కరుణ చూపించు, రాబోయే తరం గురించి మనం ఆలోచించడం మంచిది. ఇప్పుడు నీ పిల్లలు ఎలా ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు. ఇస్రాయేల్ కట్టడం ఏమి నేర్పించాడంటే, ప్రతి తండ్రి పిల్లలకు నేర్పించుకోవాలి, దేవుని యొక్క వాక్యం నేర్పించుకోవాలి. సో మనకు పిల్లలు లేరంటాం, కానీ కొంతమంది పిల్లలను సమకూర్చుకొని వీళ్ళు నాశనం అయిపోతున్నారు కదా. నీకు నీవు తలంచుకుంటున్నావు, నేను బాగుంటే సరిపోద్ది అనుకుంటున్నావు, నీ కొరకు ప్రార్థన చేసుకుంటున్నావు. పెద్దవాళ్ళు చెడిపోతే ఎంతో, పిల్లలు చెడిపోయినా అంతే. ఈ పిల్లలు చెడిపోతే ఇంకా ఎక్కువ మోతాదులో వాళ్ళు నాశనాన్ని తీసుకొస్తారు. ఎక్కువ ఈ దినాల్లో సాతానుడు పిల్లలను ప్రేరేపించి బహు భయంకరంగా ప్రవర్తించేటట్టు చేస్తున్నాడు. ఎందుకంటే ఈ దినాల్లో పిల్లలకు కూడా సెల్ ఫోన్, వీళ్ళకి అపవిత్రత అంటే ఏంటో అర్థమైపోయింది. వాళ్ళు ఆ సెల్ ఫోన్ పట్టుకున్నారంటే ఎవరి మాట వినరు, దయ్యాలు వాళ్ళని పట్టుకొని ఉంటాయి. ఆ అపవిత్రతకు అలవాటు అయిపోతున్నారు. కొంచెం టైం దొరుకుతుందంటే వెంటనే సెల్ ఫోన్. బుద్ధి లేని తల్లులు, బుద్ధి లేని తండ్రులు పిల్లలకు సెల్ ఫోన్ కొనిస్తారు. ఈ సెల్ ఫోన్ వదలమంటే తిరగబడుతున్నారు. సెల్ ఫోన్ వదలమంటే వదలరు వాళ్ళు. అన్నం అన్నం తినడం మానేస్తారు, కానీ సెల్ ఫోన్ తీసేసుకున్న రోజున అన్నం తినడం మానేస్తారు. నేను ఏదైనా చేసేసుకుంటారు, నేను చచ్చిపోతానంటూ ఉంటారు. ఎటువంటి భయంకరమైన దయ్యాలు పిల్లలు పట్టుకున్నాయి. ఎన్నడూ తెలియనటువంటి దృశ్యాలు చూస్తున్నారు. ఎందుకంటే సెల్ ఫోన్ ఉన్నది కనుక, ప్రపంచం అంతా సెల్ ఫోన్లోనే ఉంది. వదలమంటే వదలమంటారు వాళ్ళు. వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లల సంగతి ఏంటి ఆలోచించు. ఆసాఫు రాబోయే విపత్తు, సొలొమోను కట్టిన మందిరం, రాబోయే దినములలో ఏమేమి జరుగుతున్నది అనేది దాంట్లో రాసేశాడు. 74 కీర్తన అంతా చదువుకోండి. దేవుని యొక్క మహిమ పాడైపోతుంది, ఆ మందిరంలో దేవుని యొక్క సన్నిధి పోయిందే అని ముందే విలపిస్తున్నాడు. ఇటువంటి ప్రవక్తలు ఉంటే దేశం బాగుపడుతుంది. ఈ పిల్లలు ఇప్పటికే ఇంత తికమకైపోయి, మనసంతా పాడైపోయి, వాళ్ళ మనసు ఎలా ఉంది, మురికి గుంట, ఎంత భయంకరం. దయ్యాలతో సహవాసం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు పెరిగి ఈ సంఘాన్ని ఎలా పాడు చేయబోతున్నారు అది ఆలోచించేది. చాలామందికి అది లేదు. ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడు బహు దుష్టుడై దుర్మార్గుడై ఉన్నప్పుడు సంఘాన్ని ఎలా పాడు చేస్తారు అది ఆలోచించండి. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘంలో ఉన్న పిల్లలు బహు భయంకరులైన తర్వాత నీవు గతించిపోవచ్చు. వాళ్ళు ఏ రీతిగా పాడు చేయబోతున్నారు, వాళ్ళే శత్రువులు. శత్రువులు అంటే ఎవరో బబులోనీయులు వచ్చి ఈ మందిరాన్ని పాడు చేసేస్తారు, కాల్చేస్తారు, గోడలు విరగొట్టేస్తారని కాదు. ఆ బబులోనీయులు మన మధ్యలోనే ఉన్నారు, వాళ్ళే పిల్లలు. వీళ్ళు కూడా మాట వినట్లేదు, పిల్లలు మాట వినట్లేదు. పెద్దోళ్ళు గౌరవం చూపిస్తున్నారు, పెద్దోళ్ళు అణుకువగా ఉన్నారు,
పెద్దోళ్ళు అయ్యి బాబోయ్ దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంది జాగ్రత్త ఉండాలనుకోండి, పిల్లలకి ఏం మాత్రం కూడా భయమే లేదు, ఈ పని చేయొచ్చా ఇలా ఉండొచ్చా ఇలా ఆటలాడవచ్చా అనేది భయం లేదు. ఫ్యూచర్ గురించి ఆలోచించాం. ఒకటి రెండు వచనాలు చదువుదాం. దేవా నీవు నిత్యము మమ్మ విడనాడితివేమి, నిత్యము మమ్మల్ని విడనాడేస్తావా నీవు, నీవు మేపు గొర్రెల మీద, మేమేమడం మేము, నీవు మేపు గొర్రెలము, నీ కోపము పొగరాజుచున్నది, నీ కోపము పొగరాజుచున్నదేమి, నీ స్వాస్థ్య గోత్రమును, నీది అది. ఎలాగా ఈ ఆసాపు ఇది నీది కదా అని అంటున్నాడు. పాడైపోయింది అంటాం. ఏది పాడైపోయింది? దేవుని స్వాస్థ్యం పాడైపోతుంది. మనం అనుకుంటాం నేను చేస్తే తప్పు నాకు కానీ మీకేం వస్తుందని అంటున్నాం. నాకు అది వచ్చేది దేవునికి వస్తుంది. అది నువ్వు పాడు చేసేది దేవుని స్వాస్థ్యాన్ని పాడు చేస్తున్నావు. నువ్వు పిల్లోడుగా వయసు కొంచెం కూడా లేకుండా నీవు దేవుని స్వాస్థ్యమును పాడు చేసేవాడు. నీవు మాట వినని పిల్లవైతే నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యమును, నా స్వాస్థ్యము కాదు మా ఇంటి నా ఇంటిని కాదు, నీవు పాడు చేసేది దేవుని స్వాస్థ్యాన్ని పాడు చేస్తున్నావు. ఆ గ్రహింపు నీకు రావాలి. ఆ గ్రహింపుతో ప్రార్థన చేస్తున్నాడు. నీ స్వాస్థ్యము దేవునికే చెప్తున్నాడు. ఇది నీ స్వాస్థ్యం కదా, పాడైతే నీకే కదా వచ్చేది చెడ్డ పేరు. గొర్రెలు నీ గొర్రెలు కదా. విశ్వాసుల యొక్క ప్రార్థన ఎంత జ్ఞానంగా ఉండాలి. చాలామంది ప్రార్థన చేస్తారు అజ్ఞానంగా ప్రార్థన చేస్తారు. వాళ్ళు తెలిసినంత మటు ప్రార్థన చేస్తారు, ఆత్మలో ప్రార్థన చేయలేరు. ఈ 74వ కీర్తన అనేది ఆత్మలో చేసేటటువంటి ప్రార్థన. ఈ కంప్లైంట్ అనేది, ఫిర్యాదు అనేది వాళ్ళతో వీళ్ళతో చేయట్లేదు. కష్టం చూస్తున్నాడు. అప్పుడు అతని యొక్క సమయంలో కష్టం లేదు, కానీ భవిష్యత్తును చూస్తున్నాడు. అప్పుడు రాబోయేటువంటి విపత్తును గురించి ఏదోడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంతే, అంతవరకే నీ యొక్క భక్తి. కానీ ముందు వచ్చే సంవత్సరం, ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత, 4-5 సంవత్సరాల తర్వాత ఒకవేళ మనం దేవుని దేవుని బ్రతికి ఉంటే సమాజం ఎలా ఉంటుంది? రాబోయే సమాజం గురించి నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? నీ గురించి ప్రార్థన చేసుకుంటున్నావు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంటున్నావు, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు. అప్పుడు ఎలా అవ్వబోతుంది? నీ యొక్క ప్రార్థన పైకి ఎదగాలి. ఆత్మలో నీవు చేసే ప్రార్థనను చూసి ఆయన ఎంతో సంతోషించాలి. నీవు నివసించు ఈ సియోను పర్వతము, నీవు అంతా ఆయనకే పెట్టేస్తున్నాడు. ఈ మందిరం ఉంది, ఈ మందిరంలో నీ మందిరాన్ని పాడు చేస్తున్నావు. నీవు నివసించు ఈ సియోను పర్వతము, నీవు నివసించేది కదా ఇది వాళ్ళు పాడు చేసేది. జ్ఞాపకమునకు తెచ్చుకోను, అది జ్ఞాపకం చేసుకో. ఈ సియోను పర్వతం అంటే ఎవరిది? నీవు నివసించు అని ఉంది. శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసి, శత్రువులు ఇప్పుడు చెప్పండి, శత్రువులు ఎవడో శత్రువులు అనుకుంటాను. నువ్వు పాపం చేస్తున్నప్పుడు సియోనును పాడు చేస్తున్నావు అన్నమాట. నువ్వు అపవిత్రంగా జీవిస్తున్నప్పుడు సియోనును నీ పాడు చేసి దెబ్బలుగా చేసేస్తున్నావు, అది సేవ లేకుండా చేస్తున్నావు. నిత్యము పాడయ్యుండు చోట్లకు విజయము చేయము, నీ ప్రత్యక్షపు గుడారంలో నీ విరోధులు ఆర్భాటించుచున్నారు, విజయ ధ్వజములని తమ ధ్వజములను వారు ఏం చేస్తున్నారు? వాళ్ళు నువ్వేమి సియోను గీతం పాడుతున్నావు, సియోను పాటలు సంతోషంగా ఉన్నావు, కానీ దెబ్బైపోయిన తర్వాత, ఎరుసలేం పాడైపోయిన తర్వాత వాళ్ళు విజయోత్సాహం పాట పాడతారట. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డలను ఎత్తినట్లుగా వారు కనబడుదురు. వాళ్ళు ఎలా ఉన్నారు? గొడ్డలను ఉపయోగించినట్లుగా కనబడుతున్నారు. చేతులు ఏమున్నాయి? గొడ్డలి. ఇప్పుడే వారు గొడ్డలను సమ్మెటలను, ఇప్పుడే వారు గొడ్డలను సమ్మెటలను చేతపట్టుకొని, సమ్మెటలను సుత్తిలను, దాని విచిత్రమైన పనిని బొత్తుగా విరగొట్టుదురు. విచిత్రమైన పని, దేవుడు మీ యొక్క దేహాన్ని చక్కగా రమ్యంగా విచిత్రమైన పనిగా ఆయన ఎంతో సంతోషంగా చేశాడు, ఆయన ఎంతో ఆనందించాడు. ఇది మంచిదని చూశాడు నీ దేహాన్ని. కానీ నీవు నీ దేహాన్ని ఏం చేసుకుంటున్నావు? పాడు చేసుకుంటున్నావు. గొడ్డలు తీసుకొని నీ దేహాన్ని నీవే బ్రతలు కొట్టేసుకుంటున్నావు. నీ యొక్క దేహము దేవుని యొక్క ఆలయం. ఆ ఆలయాన్ని నీవేం చేస్తున్నావు? నీ చేతితో నీవే పాడు చేసుకుంటున్నావు. నీ చేతనే గొడ్డల వల్ల ఉపయోగిస్తా ఉన్నావు. నువ్వేనుకుంటు నా చేయి అంటున్నావు. ఇది నీ చేయి కాదు, దేవుని మందిరంలో ఒక భాగం. అది నీవే దేవుని మందిరం అయితే నీ చెయ్యి దేవుని మందిరంలో ఒక భాగం, అదే గొడ్డలుగా మార్చుకుంటున్నావు. నువ్వు నీ శరీరాన్ని నీ చేతితో పాడగొట్టుకుంటున్నావు. నువ్వు దౌర్భాగ్యమైన పరిస్థితిలో దిగజారావు.
భయం ఉందా నీకు? జాగ్రత్త ఏమనుకుంటున్నావు? మొదటి కోరింది 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వారిని పాడు చేయ. కొంతమంది అపవిత్రమైన పనులు చేసుకుంటూ హస్త ప్రయోగానికి అలవాటైపోతా ఉన్నారు. నీ చేతిని ఎలాగా అపవిత్రంగా వాడుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదు. మొదటి కోరింది 6:9 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరు, వారసు కానేరరు. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. ఇలాగా శరీరాన్ని పాడు చేసుకునేవాడు నరకమునకే. దేవుడు వాణిని పాడు చేయనంటే నిన్ను నరకానికి సిద్ధపరుస్తున్నాడు ఆయన. జాగ్రత్త అనుకుంటున్నావు. మోసపోకుడి జారులైనను, విగ్రహారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైన, రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు, దేవుని రాజ్యమునకు వారసులు కారు. నువ్వు పరలోకమునకు వెళ్ళలేవు. రహస్యంగా ఎలా ఉన్నావు నువ్వు? బయటికి బాగానే ఉన్నావు. ఒక దేవదూతలా ఉన్నావు నువ్వు. బయటికి మర్యాదస్తురాగులా ఉన్నావు నువ్వు. రహస్యంగా ఓడిపోయినటువంటి జంతువులా ఉన్నావు నువ్వు. ఆడంగితనం గలవారైనను ఎప్పుడు కూడా పిచ్చివాళ్ళైపోతా ఉన్నా. ఇది సైతాన్ చేసేది. సరే ఇప్పుడు ఇలా ఉన్నదంటే రేపటి సంగతి ఎలా ఉంటుంది ఆలోచించు. మృగాల వల్లే తయారవబోతున్నారు. రేపు సమాజం ఎలా తయారైపోతుందంటే వాళ్ళకి ఏం మాత్రం కూడా ఎవరిని లెక్క చేయరు. సహజమైన ధర్మమును వదిలేస్తారంతే. అటువంటి స్థితిని సైతానుడు సమాజానికి పెట్టబోతా ఉన్నాడు. పెద్ద పెద్ద మందిరాలు కట్టేసుకోవచ్చు, కానీ అక్కడ కూడుకునేటువంటి మనుషుల యొక్క మందిరాలు, శరీరాలు ఎలాగున్నాయి, ఎలా కూడా పోతున్నాయి. ఇప్పటి నుంచే ప్రార్థన చేయాలి సహోదరి సహోదరుడా. పరిశుద్ధత కొరకు ప్రార్థన చేసుకో. రాబోయే తరం వాళ్ళలో అప్పుడు రాబోయే పరిశుద్ధత గురించి ఇప్పటి నుంచే ప్రార్థన చేయాలి. విత్తనం వేయాలి. ప్రార్థన అనే విత్తనం వేయాలి. ఆసాబు వేశాడు. అసలే విపత్తు రాకముందే విత్తనం వేసి పెట్టాడు. ప్రార్థన ఎలాగ ప్రార్థన చేయాలో దానిని బట్టి మనం నేర్చుకోబోతాం. ఒకవేళ నీవే అపవిత్రతలో ఉన్నట్లయితే తగ్గించుకో, అవసరం లేదు. ఒక నిర్ణయం తీసుకో, ఈ రోజు నుంచి నేను అపవిత్రమైన కార్యములలో పాలు పొందను. నా చేతిని, నా కాళ్ళను నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను. నా కన్ను సమస్తమును జాగ్రత్తగా కాపాడుకుంటాను. నిర్ణయం ఒకటి తీసుకో. అప్పుడు నీవు రాబోయే తరానికి ఏం చేస్తున్నావు అనమాట, చక్కని విత్తనం వేసి చక్కని పంటను మనం కోస్తాం. విత్తనం వేస్తే మహావృక్షంలో తయారయ్యి అది ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది. ఒకవేళ నీవు సినిమాలు చూసి 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 నీ మైండ్ అంతా పాడు చేసేసుకొని నేను కూడా సినిమా నటిలాగే ఉండాలి అనే భావం నీవు కలిగి ఉన్నావంటే నీవు సైతాన్ని దూతమును. ఆసాబు చేసినటువంటి ఆ ప్రార్థన వలన దేవుడు కొంతవరకు అక్కడ ఏం చేశాడంటే 70 పెట్టాడు వాళ్ళకి. 70 తర్వాత విడుదలచ్చాడు. నువ్వు చేసే ప్రార్థన ఇప్పుడు నెరవేరకపోవచ్చు, నీవు చనిపోయిన తర్వాత కూడా నెరవేరుతుంది అది. ఆసాపు యొక్క ప్రార్థన ఎప్పుడో బబులోన్లోకి వీళ్ళందరినీ తీసిపోతారు. ఆ తర్వాత 70 అక్కడ ఉంటారు. దాని తర్వాత నెరవేరడం ప్రారంభమవుతాం. నీ ప్రార్థన జీవం గల ప్రార్థన ఉండాలి. అది బ్రతికే ప్రార్థనలాగా ఉండాలి. అది అందరికీ ప్రయోజనకరమైన ప్రార్థనలాగా ఉండాలి. యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షంగా మీకు తెలియదు ఎలా ప్రార్థన చేసుకుంటారు. ఆశాపకు ఆ సమయంలో అతనే ప్రార్థన చేస్తున్నాడో తనకు తెలియకపోవచ్చు. అది ప్రార్థన అంటే నువ్వు ఏదో నువ్వు చేసేసినంత వల్ల నేను చేసేసాను సంతృప్తి పడుతున్నాను. ప్రభువా నాకు ఆత్మ ప్రార్థన నేర్పించు. 74:7 నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నువ్వు పాపం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు? పరిశుద్ధ స్థలమునకు ఏం ముట్టిస్తున్నావు నువ్వు? అగ్నిని ముట్టిస్తున్నావు. భయం లేదు దాని ఏ విధమైన చెడు తలంపులు ఉన్నా ఈరోజు పశ్చాత్తాపడ్డాను. నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్ర పరచుదురు. పడగొట్టుకుంటున్నావు. దేవుడిని చక్కని మందిరం ఇచ్చాడు. నీ శరీరమే ఆ మందిరం. దానిని నేల పడగొట్టవద్దు. లేని ఎడల శిక్ష అనుభవించడానికి నీవు సిద్ధంగా ఉన్నావు. దేవుని మందిరములను బొత్తిగా అనగదొక్కుదామని. అంటే దేవుని మందిరం ఒకటే ఉంటుంది కదా. దేవుని మందిరములు అంటున్నారంటే
మీరు ఇంగ్లీష్ బైబిల్ చదువుకునే అలవాటు మీకు ఉంటే దాంట్లో సినగాగ్ అని ఉంటుంది. సినగాగ్ అంటే సమాజ మందిరము అని. దేవుని మందిరములు అంటే సమాజ మందిరములు. దేవుని మందిరం వేరు, సమాజ మందిరములు వేరు. సమాజ మందిరములు అంటే మీటింగ్ ప్లేస్, లేకుంటే ప్రార్థన కూడా నడిపించుకోగలిగినటువంటి స్థలం. యెరూషలేములో దేవుని మందిరం ఉంది, కానీ యేసయ్య ఆయా స్థలంలోకి వెళ్ళినప్పుడు సమాజ మందిరంలోకి వెళ్ళాడు. పౌలు ఆయా ఊర్లోకి వెళ్ళినప్పుడు సమాజ మందిరంలోకి వెళ్ళాడు. సమాజ మందిరములు అంటే లేవీయులు ఏం చేయాలంటే వారిని సమకూర్చుకొని వాళ్ళకి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని నేర్పించేటటువంటి స్థలం. సమాజాన్ని వారి యొక్క బోధల ద్వారా బాగు చేసుకునేటటువంటి స్థలం. వాళ్ళు ఏం చేశారంటే వచ్చి అసలు కాకుండా ఇంకేం పాటు చేసేసారు, సమాజ మందిరాలు కూడా పాటు చేసేసారు. ఎందుకంటే ఇంకా టీచింగ్ జరగకూడదు. ఎప్పుడైతే మనము అజాగ్రత్తగా ఉంటామో సమాజ మందిరాలను కూడా పాడు చేయాలి. ఎందుకంటే మనుషులకి ఇంకా వాక్యాలు వినిపించకూడదు, మనుషులు ఇంకా హెచ్చరికలు చేయబడకూడదు. వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే మనుషులను పాడు చేయాలి. దేవుని వాక్యం చెప్పబడుతూ ఉన్నప్పుడే మనుషులు బాగుపడుతూ ఉంటారు. సో సమాజ మందిరములు కూడా పాడు చేసేసారు. సాతాను ఎంత యుక్తి గలవాడు, ఎంత దూర దృష్టి కలిగినటువంటి వాడు. అవి చేసేస్తే మనుషులు నేను అందరిని స్వాధీనం చేసేసుకుంటాను, నా వైపు నేను తిప్పుకుంటాను. హబక్కు గ్రంథంలో కూడా 1-2 చదువుకుంటుంటే వాడు రాబోయే విపత్తుని గురించే హబక్కు రాసేసాడు, తెగుళ్ళు గురించి రాసేసాడు. బైబిల్ అంతా ఏంటంటే ప్రవచనములు, ప్రవచనముల యొక్క నెరవేరు. తెగుళ్ళు వస్తాయి, ప్రవచనం వచ్చింది. ప్రకటన గ్రంథం అంతా అదే, రాబోయే తెగుళ్ళ గురించి ముందే రాశారు. ప్రవక్త అయినటువంటి ఆసాబు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు రాబోయే ఉగ్రతను గురించి, ఎలాగ దేవుని యొక్క మందిరం పాడైపోతుందో, సమాజం పాడైపోతుందో, వాళ్ళు ఏమంటున్నాడంటే వాళ్ళు నీ బిడ్డలు, వాళ్ళు నీ గొర్రెలు, కనుక నీ మహిమ పాడైపోతుంది. మనం ఏమి ఎప్పుడు ఆలోచించాలంటే ఏది జరిగినా, మందిరం పడిపోయినా, సమాజం మందిరములు మూసివేసినా, ఏది పోతుంది? దేవుని యొక్క మహిమ పోతుంది. నీ మహిమే, నీ మందిరమే, నీ బిడ్డలే, నీవు నివసించే స్థానమే. ఇవి నువ్వు ప్రార్థన చేయవలసింది, ప్రభువా నీవు నివసించే స్థానమును జాగ్రత్త కాపాడండి. మేము ఎలా కాపాడాలని నేర్పించు. ముందే జాగ్రత్తగా ఉండాలి, ముందే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఈ సేవ రానున్న దినంలోనూ నాశనం అవ్వకూడదు, రాబోయే దినంలో నీ మహిమ తీసుకొచ్చేది. ఉన్న పరిశుద్ధత ఎక్కువ అవ్వాలి, అది మనం చేయవలసిన ప్రార్థన. కనుక దేవుడు ఏమన్నాడంటే ఆయనకు అంగీకారం కానటువంటి వారిని తొలగించమన్నాడు. గుర్తుంచుకోండి, తొలగించమన్నాడు. ఆ కాను ఏం చేయించాడు? తొలగించేసాడు, రాళ్లతో కొట్టి చంపి దూరపరిచేసాడు. ఇంకా ఆ కానును కానీ, ఆ కాను యొక్క సంబంధించిన వాళ్ళని కానీ, ఆ కాను యొక్క డేరాను కూడా ఒక చోట చేర్చి రాళ్లతో కొట్టి చంపి పడేశాడు. అది తన పరిశుద్ధతను కాపాడుకుంటాడు ఆయన. ఆ సమయం రాకముందే జాగ్రత్తగా ఉండాలి. మందిరమును పడగొట్టకముందు, సుత్తులు ఇక గొడ్డళ్ళు తీసుకొని రాకముందే ప్రవక్తలను పంపించాడు. పెందల కడే లేచి ప్రవక్తలను పంపినను. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏకతాళి చేయొచ్చు. ఈ నెలలో కూడా దేవుని సేవకులను ఏకతాళి చేయొచ్చు. వదిరా బాబు ఈ పని వదిరా అంటే ఏడ్చావులే, ఇంత చిన్న చిన్న వాళ్ళు కూడా ఏడ్చావులే. ఇంకా ఆయన కరుణ చూపుతున్నాడు, దినమెల్లా ఆయన యొక్క చేతులను చాపుచూనే ఉన్నాడు. ఇంకా నువ్వు ఏం చేస్తానంటే ఆయన కృపను కాలుతో త్రొక్కుతా ఉన్నావు అంతే. 9 సూచక క్రియలు మాకు కనబడలేదు, ఇకను సూచక క్రియలు మాకు ఈ దినంలో సూచక క్రియలు లేవు. పాతకాలంలో సూచక్రియలు, ప్రతి దానికి కూడా సూచక్రియ, ఏదో ఒక ఆశ్చర్యకార్యం, ఏదో ఒక అద్భుత కార్యం. కానీ ఈ తరం ఎలాగైపోయిందంటే కనీసం సూచక క్రియలు కూడా కనబడటం లేదు. ఆసాపు దినములలో అప్పుడు సూచక్రియలు ఉన్నాయి. ప్రతి చిన్నదానికి దేవుడు వాళ్ళకి ఏదో ఒక సూచక్రియతో నేను ఉన్నాను అని నిరూపించుకునేటువంటి వాడు. కానీ ఆ తరం అయిపోయిన తర్వాత ఏమి లేవంట? ప్రవక్త లేడు, సూచక్రియలు లేవు. ఎందుకంటే ఉద్యమం అనేది అదొక సర్కిల్ లాంటిది. సర్కిల్ ఉద్యమం వస్తుంది,
ఆ తర్వాత మళ్ళీ ఆరిపోవడం ప్రారంభమవుతుంది. అప్పుడు నీకు ఏమి జరగదు. ఉద్యమ సమయంలో బలమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. మనుషులు ఏం చేస్తున్నారంటే ఉద్యమాన్ని పెంపొందింప చేసుకోవడానికి బదులుగా ఆరిపేసుకుంటున్నారు పాపములతో. ఇప్పుడు ఈ దినాల్లో సినిమాలతో, షికారులతో వచ్చే ఉద్యమాన్ని ఆఫ్ చేసుకుంటున్నారు. పదవచనం, దేవా విరోధులు ఎందాక నిందింతురు. విరోధులు ఎంతవరకు నిందిస్తూ ఉంటారు వీళ్ళు. శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. నిత్యము దూషిస్తారా? సరే పడగొట్టారు, ఎత్తుకోపోవలసినట్టు అన్నీ ఎత్తుకుపోయారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు విజయోత్సాహంతో నిందపాలు చేస్తున్నారు, నిందిస్తున్నారు. ఎవరు నిందిస్తున్నారు? దేవుని యొక్క నామమును దూషిస్తున్నారు. దేవా నీ నామమునే కదా వాళ్ళు నిందిస్తున్నారు, నీ నామమునే కదా వాళ్ళు దూషిస్తున్నారు. ఎంతకాలం ఇలా దూషిస్తూ ఉంటారు? ఎప్పుడన్నా ప్రార్థన చేసేవి? ఎక్కడ చూసినా సరే యేసు నామమును ఎగతాళి చేస్తున్నారు చాలామంది. ఎవరిని బట్టి? క్రైస్తవులను బట్టి. పేరు యాకోబు అంటున్నాడు, ఆమె పేరు మరియం అంటుంది. బైబిల్లో ఉన్న మరియమేమో పవిత్రురాలు, ఇక్కడ మరియమేమో అపవిత్రురాలు. అప్పుడు ఎవరి నామం దూషణ పాలవుతూ ఉంది? జీవము గల పరిశుద్ధమైన యేసయ్య నామము దూషణ పాలు. పదకొండవచనం, నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? యెహోవాకు సహాయం చేసేటటువంటి హస్తము యేసయ్య. ఎక్కడ బైబిల్లో దక్షిణ హస్తం అని వచ్చిందో యేసయ్య అని? ఎందుకు నువ్వు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలం చేయుము. నీ రొమ్ములో నుండి ఆ హస్తమును తీసి ఏం చేయాలి వాళ్ళను? నువ్వు ప్రార్థన చేయి. చీకటి శక్తుల మీద జయము కావాలి మనకు. 74వ కీర్తన 13వ వచనం, నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసి. ఆయనకి ఎంత బలం ఉంది? సముద్రమును పాయలుగా చేసి అంత బలం ఉంది. జలములో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టి. జలములలో భుజంగములు, ఒక ఓడని సహితం బ్రదలు కొట్టేటువంటి పెద్ద పెద్ద మహా గొప్ప మత్స్యములు ఉన్నాయి. భుజంగములు కొన్ని చోట మకరములు అని ఉంటాయి, ఇంకా కొన్ని చోట్ల రహబు అని ఉంటుంది. ఎవడు కూడా భుజంగముతో ఆటలాడలేడు, భుజంగము దగ్గరికే వెళ్ళలేడు. భుజంగమును ఆలోచించుకుంటేనే ఇక్కడ గుండె పగిలిపోద్ది. అంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, అంత పెద్ద మత్స్యములు ఉన్నాయి. ఈ సముద్ర యానం చేసేసినటువంటి వాళ్ళు వీటి వలన భయకంపితులు అయిపోతారు. ఎక్కడది కనబడుతుందో అని సముద్రంలో. కానీ దేవుని యొక్క బలం ఎంత? భుజంగములను సైతము శిరస్సును పగలగొట్టగలడు. అంత బలం, దేవుని యొక్క బలాన్ని మనం ఆయనకే జ్ఞాపకం చేయాలి. ప్రభా నువ్వు ఇంత బలం కలిగినటువంటి దేవుడు కదా, భుజంగముల యొక్క శిరస్సును పగలగొట్టేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఇది ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకో. ఈ శక్తి ద్వారా నీ బిడ్డలను కాపాడము, నీ సేవను కాపాడము. నువ్వు ఆత్మలో ఉన్నావంటే ఆత్మలో ప్రార్థన చేస్తావు, ఆత్మలో ధ్యానిస్తావు. ఏం ప్రార్థన చేసుకోవాలి మీరు? ప్రభా నేను వాక్యం చదువుతున్నప్పుడు నాకు గ్రహించే హృదయాన్ని దయచేయి. ఈ వాక్యం లోపల ఆశ్చర్యమైన సంగతులు చూసిలాగున నా కళ్ళు తెరవండి, నా చెవులు తెరవండి. ప్రభా నాకు ఈ పాపం వద్దు, నాకు అవసరం లేదు అని నువ్వు ప్రార్థన చేసుకుంటావో ఆటోమేటిక్గా నీ హృదయం తెరుస్తాడు. ముందు నీ హృదయంలో మురికి అంతా తీసేదలు పడేస్తాడు, నీ హృదయంలో ఉన్నటువంటి కల్మషం అంతా కడిగేస్తాడు. శిలువ రక్తంలో కడిగి శుభ్రపరిచి వాక్యం తెరిచినప్పుడు ఎన్ని గంటలైన సరే వాక్యం వెళ్ళిపోతాడు, ఎన్ని గంటలైన సరే వాక్యం ధ్యానించుకుంటూ ఉంటాడు. అసలు నీకు తెలియనే తెలియదు. 74వ కీర్తన 14వ వచనం, మకరం యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టి. మకరం యొక్క శిరస్సును ముందేం భుజంగమన్న ఇట్లీ సీ మాన్స్ట్రస్ అంటే భయంకరమైనటువంటి రాక్షసు లాంటి జంతువులు అనమాట. మాన్స్ట్రస్ అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి, బుగ్గలను నదులను పుట్టించితివి, నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి. ఇవన్నీ జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకు రాశారు? నువ్వు జ్ఞాపం చేసుకోవడానికి, అసలు చదువుకోవడానికే నీకు కష్టమైపోతుంది. వాళ్ళంత కష్టంతో రాయించాడు దేవుడు. ఆయన బైబిల్ ప్రింట్ చేయడానికి విలియం కేరీని ఏర్పాటు చేసుకుని ద్రవిడ భాషల్లో తర్జమేటట్టు చేసి మనకు అర్థమయ్యే భాషలో బైబిల్ ఆయన రాసి పెడితే దాన్ని ధ్యానించలేకపోతున్నాం. అర్ధరాత్రి కూర్చో ఒక అధ్యాయాన్ని ధ్యానించడం మొదలుపెట్టు. దేవుని జ్ఞానం అంతా దాంట్లో ఉంటుంది. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం, ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును. తీవ్ర సర్పమైన దాన్ని కనుగొని అంత పెద్ద సర్పం లాంటిది, అది ఎంతలా ఉంటుందో ఆలోచించండి, ఎంత పడుకుంటారు చూడండి. సముద్ర జంతువు అది,
తీవ్ర సర్పమైన మకరం సైతాన్ అటువంటి వాడు అనమాట. అంత త్వరగా లొంగడాడు. ఏసయ్య ఏం చేశాడు చెప్పండి? వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రము మీదనున్న మకరమును సంహరించును. సంహరించేటటువంటి దేవుడు మనకున్నాడు. అంత తీవ్రమైన సర్పమును సిలువలో సంహరించినటువంటి రాజాది రాజు అయినటువంటి ఏసయ్య మనకున్నాడు. ఏసయ్య శక్తి దాని ముందు ఏది నిలవలేదు. అంతే యెషయా గ్రంథం 51వ అధ్యాయం 9వ వచనం. యెహోవా బాహువా, యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము, లెమ్ము లెమ్ము, బలము తొడుగుకొము, బలము తొడుగుకొనుము, పూర్వకాలములలో పురాతన తరములలో లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీలుగా నరికివేసిన వాడు. రాహాబు అంటే ఐగుప్తు దేవత, సముద్రపు దేవత, అదే మొసలి. రాహాబును ఏం చేశాడు ఆయన? తుత్తునీలుగా చేసి పడేశాడు. అంతే ఆయన ఐగుప్తు వాళ్ళు పూజించేటటువంటి రాహాబు. అవి జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వకాలం ముందు నువ్వు చేసిన ఆశ్చర్యములు ఏంటి ప్రభా? అదే ఆశ్చర్యకారం మాకు కావాలి. ఇప్పుడు కూడా నువ్వు అటువంటి గొప్ప దేవుడివే, బలమైన దేవుడివే. నీ బాహువును ఎందుకు నువ్వు ఇంకా రొమ్మును ఉంచుకున్నావు? లే, దయచేసి మమ్మల్ని కరుణించు. ఇది నీ ప్రార్థన. రాహామును పొడిచి తుత్తి నీళ్ళు గంజేసి తీవ్ర వంకర సర్పమును పొడిచినావు. నీవు దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు. ఆ నిబంధన ఏమిటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను. మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నిబంధన చూడండి, పాపములు ఒప్పుకోకుండా నిబంధన నెరవేరదు. ఆయన చేసే నిబంధన నిత్య నిబంధన. అంటే ఏంటి? ఎన్నడను పాపమును జ్ఞాపకం చేసుకొనను, అది నిత్య నిబంధన. మన పాపములను ఒప్పుకుంటే ఏం చేస్తాడని? నిత్య నిబంధనకు మనం పాత్రులుగా చేస్తాడని. ఇక ఎన్నడను మీ దోషాలు జ్ఞాపం, ఏ పాపమైతే ఒప్పుకున్నావో ఆయన ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనకు దేవుడై ఉంటాడు, మనం ఆయనకి ప్రజలై ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభు, మాకు అనుగ్రహించిన సమయం కొరకు నీకు స్తోత్రములు. సంఘమును పరిశుద్ధపరచండి, వీరిని అందరినీ పవిత్రులుగా చేయము. నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని అందరిని కూడా మీరు బలపరిచి క్రీస్తు యోధులుగా మమ్మల్ని సిద్ధం చేయమని యేసునామమును వేడుకొంచున్నాను తండ్రి. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేల్పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీ పైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మలను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొల్లపాలెం, వయా ముగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా, పిన్కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.